నాలో నాతో వైఎస్ఆర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తన జీవిత ప్రయాణం గురించి విజయమ్మ రాసిన పుస్తకం విడుదలైన వెంటనే పుస్తకం హార్ట్ కేకులు అమ్ముడుపోయింది. అసలు ఈ పుస్తకంలో ఏముంది? రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని ఆమె చూసిన దృక్కోణం ఏంటి? ఈ అన్ని విషయాలు మనతో పంచుకోవడం కోసం ఎక్స్క్లూజివ్ గా సమయం ఇచ్చారు విజయమ్మ. నమస్తే అమ్మ. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. పుస్తకం చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి గురించి తెలియని అంశాలు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఫస్ట్ టైం రాశారేమో అని అనిపించట్లా, బాగా చేయి తిరిగిన రచయిత రాసినట్టుగా ఉంది. అంటే చాలా మందికి తెలియని కంటెంట్ ఉంది, అరుదైన ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టారు దాంట్లో. ఎంత టైం పట్టింది మీకు? చాలా కాలం పట్టింది మా బుక్ రాయటానికి. బుక్ రాస్తా ఉన్నా, అప్పుడప్పుడు గుర్తొచ్చినట్టుగా రాస్తా వస్తున్నా. ఆయన సంపూర్ణ పరిపూర్ణమైన జీవితం పూర్తిగా రాయాలంటే బుక్కులు చాలవు, ఎందుకంటే ఆయనతో ప్రతి అనుభవం వచ్చారుగాని బంధం. నాకే కాదు, చాలా చాలా మందికి కూడా. మామూలుగా ప్రజాదర్బార్లో కానీ ఆ సీఎం ఆఫీస్లో కానీ మామూలుగా కలిసినా కూడా చేసి బాగున్నారా అని చెప్పి ఒక మాట అడిగి వాళ్ళు చెప్పిన ప్రాబ్లంకి నేనున్నాను అని భరోసా ఇస్తే వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళని ఏ ఒక్కరిని అట్లా వాళ్ళని కదిలిచ్చినా కూడా అదొక ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. మరి 2 నిమిషాలు మాట్లాడినా 1 నిమిషం మాట్లాడినా ఆయనతో ఒక కథ ఉంటుంది. ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయన పరిచయం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. అందుకని అంటే రాజకీయంగానే ఇంతగా ప్రేమిస్తూ ఉంటే పర్సనల్గా ఆయన ఎంత మంచివాడో, ఆయన మనుషులకు, బాంధవ్యాలకు, బంధువులకు దీనికి ఎంత విలువిస్తారో, ఆయన గొప్ప మనసు, ఆయన విశాలమైన మనసు నిజంగా ఎంతమందినైనా పట్టించుకుంటుందమ్మా. అది పర్సనల్గా కూడా తెలిస్తే ఇంకా ఎంత ఇన్స్పైర్ అవుతారో, ఇంకా ఎంత ఆయన గురించి చూస్తారో అని ఆ గొప్ప మనసు, ఆ మనసు తెలియజెప్పాలని రాయడం జరిగింది. దీంట్లో మీరు రచయితగా ముందు మాట రాసినప్పుడు 37 ఏళ్ల సహచర్యం అని రాశారు, కానీ పుస్తకం చదివినప్పుడు నాకు మీ ప్రయాణం 47 ఏళ్ళు కొనసాగుతూనే ఉందనిపించింది. అంటే 37 ఏళ్ల సహచర్యం ఆయన. ఆయన పోయిన తర్వాత రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, నేను ఆయన జ్ఞాపకాలతోనే బతుకుతా ఉన్నా. కాబట్టి నాకు ప్రతిదీ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఏం చేసేవారు, ఈ పరిస్థితుల్లో ఏం చేసేవారు, ఈ పరిస్థితులు ఎలా ఉండేవాళ్ళు. ఆ పిల్లలు కూడా అట్లాగే ఆలోచిస్తారు, మా నాన్న ఏం చేసేవాడు ఈ పరిస్థితిలో. మా పిల్లలు కోడళ్ళు కూడా, కోడలు భారతమ్మ అనిల్ కూడా ఏం చే మామయ్య ఉంటే ఏం చేసేవాళ్ళు, మామ ఉంటే ఏం చేసేవాళ్ళు, అట్లా ఆలోచిస్తారనమాట. అందుకని అట్లా ఆయనతో గడిపినట్టే ఉంది బుక్ అంతా కూడా. బుక్లలానే అనిపిస్తుంది. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పేపర్ మీద, అప్పుడప్పుడు పేపర్ మీద పెట్టేదాన్ని, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేదాన్ని, అట్లా రాసుకుంటూ వచ్చిన పుస్తకమే నాలో నాతో వయసర్. దీంట్లో మీ సిగ్నేచర్ కూడా విజయ రాజశేఖర్ రెడ్డి అని ఉంటుంది. సో ఆ పుస్తకం చదువుతూ మీ జీవితాన్ని నేను తరచు చూద్దామని చూసా, కానీ నాకు మీరు ఎక్కడా కనిపించలేదు, రాజశేఖర రెడ్డి గారే కనిపించారు. అంటే దేనికి ఏదానికి డిఫరెంట్, ఏదానికి ఒపీనియన్ నో అనేది లేదు మా. ఎప్పుడు నేను ఆర్గ్యూ చేసిన దానికి కాదు. ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఏదన్నా వచ్చినా కూడా మమ్మల్ని లివింగ్ రూమ్లో ఏదన్నా అనుకుంటే డైనింగ్ రూమ్ వరకు కూడా పోయేటివి కాదు మా మధ్యలో. దేనికి కూడా నో అనేది లేదు, దేనికి కూడా నేను ఆర్గ్యూ చేసింది లేదు తనతోటి. కాబట్టి మా జీవితం నిజంగా ఇద్దరం ఏది చేసినా కూడా కలిసే ఉండేది, కాబట్టి కలిసే జీవితం రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే నాకు చాలా చిన్నప్పుడే 15 కంప్లీట్గా అయ్యే అవతలకే పెళ్ళయింది. కాబట్టి నేను నా జీవితం నిజంగా నేను ఆయన కళ్ళతోనే నేను చూశాను అనుకుంటా. అందుకే నేను ఒక చోట వైఎస్ఆర్ సార్ అని రాశా. ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనుకుంటా. అంటే శరీరం వంట అంటది, పాలు చక్కెరలాగా మీరు ప్రతి దాంట్లోనూ ప్రతి విషయంలోనూ శరీరసుగం పూర్తి భాగంగా ఉంటారేమో, ప్రతి విషయంలోనూ నేను నవ్వుతా ఎప్పుడైనా తమాష కంటా ఉండేది. మీ జీవితంలో ఒక చోట రాశారు, ఎప్పుడు ఇంట్లో వాళ్ళ ఇది తోడు లేకుండా బయటకు వెళ్ళని ఒక అమ్మాయి ఒకరోజు ఒక అపరిచితుడితోటి ఒక జీపేకి వెళ్ళింది, కానీ ఆ టైంలో ఆ అమ్మాయికి ఆయన ఫేస్ చూస్తే చంద్రబింబంలా అనిపించింది. సో లవ్ ఇట్ ఫస్ట్ సైడ్. అంటే నేను పెళ్ళప్పుడు బెల్లి చూపుల్లో చూడలేదు మా ఇల్లు చూడలే. తర్వాత అంటే ఆయన చెప్పిన విధానం కానీ, అంటే ఇంటికి కూడా పోయి కూడా చెప్పలేదు. నాన్నకు చెప్పేసి పోయారు, నచ్చిందని చెప్పి చెప్పిపోయినారనమాట. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో అంతకుముందు నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు, నాకు తెలియకుండా వాళ్ళతో మాట్లాడుకొని నన్ను పిలిపించుకొని చూశారు. పాప చాలా చిన్నగా ఉంది, రాజశేఖర రెడ్డికి చాలా చిన్నగా ఉంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట.
మామొచ్చి రేపు రామంజల్ రెడ్డికి ఇంత కూతురుందా, ఇన్ని రోజులు మాట్లాడి అట్లా చెప్తే ఎట్లా, రాజశేఖర్ రేపు వస్తాడు వచ్చి చూస్తాడని చెప్పినాడు అనమాట. ఇంటికి పోయిన తర్వాత కూడా అంటే వాళ్ళు చిన్నగా ఉంది కదా పాప అంటే ఏమైందమ్మా బాబుకు పాప నచ్చింది అని అని చెప్పి చెప్పినండి అంత అంటే అంటే చూస్తానే అట్లా అట్లా టీనేజ్లో ఉన్నారు మీరు చూడగానే నచ్చాడు చూడలేదు పెళ్లి చూపుల్లో చూడలేదు అలా మాట అనే స్వభావం నచ్చింది ముందే అంటే వైవాహిక జీవితం ఉన్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడం అంటే మనం చేనేత చేసేటప్పుడు పడుగు పేక అంటాం అలా ఇద్దరూ కలిసి అంతగా ప్రయాణం చేశారు మీ జీవితం అంతా కూడా రహస్యం ఏంటి జనరల్గా వివాహ బంధంలో ఉండాల్సింది నమ్మకము గౌరవము ప్రేమ మూడు ఉంటే అన్ని కలిసిపోతాయమ్మా అంటే మా ఏదో చిన్న చిన్నవి ఉన్నా కూడా ప్రేమ అన్ని కప్పేస్తుంది నమ్మకం ఉండాలి అన్నిటికంటే అవి మా జీవితంలో పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ అంటే ఏ మ్యారేజ్లో అయినా కూడా అప్పుడప్పుడు కోపతాపాలు రావడం అరగడం బతిమాలడాలు ఉంటాయి మీరు ఎప్పుడన్నా అడిగారా రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని బతిమాలైన సందర్భాలు ఏంటి ఆయన మొట్టమొదటి రోజు నుంచి కూడా నా మీద చూపించిన ప్రేమ అయితేనేమమ్మా ఆయన చూపించిన కేరింగ్ అయితేనేమి ఆయన చూపించిన ఆప్యాయత అయితేనేమి నాకు నన్ను కంఫర్టబుల్గా ఉంచారు ఫైనాన్షియల్ ఆర్థిక స్వాతంత్రం కానీ మా సహచర్యంలో ఎప్పుడు అభద్రతా భావానికి కానీ అపనమ్మకానికి కానీ తావలేదు మామూలుగా ఆయన సీఎం అయిన తర్వాత కూడా అంటే జనరల్గా ఎవరైనా జనరల్గా ఆడవాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడతారంటే కూడా సూర్య తలుపు తెచ్చిపెట్టాడు అట్లా అనమాట అందుకని నాకు నన్ను ఎప్పుడు నాకు ఎప్పుడు ఎప్పటికైనా అంటే ఎక్కడున్నా నావాడు అనిపించేంత నమ్మకం కలిగించారు ఎక్కడ ఎప్పుడు నన్ను బాధపెట్టలేదు ఉడికించడానికి కూడా ఎప్పుడు అనేవాళ్ళు కాదు అంటే కొన్నిసార్లు తన కోసం నేను కొన్ని అంటే రాజకీయ జీవితంకి వచ్చిన తర్వాత కొన్ని అంత సమయం నాకు ఉండేది కదా ఆయనతో గడపడానికి చాలా వదులుకోవాల్సి వచ్చేది నాలో నేను మార్పు మారాల్సి వచ్చింది అంటే డాక్టర్గా ఉన్నప్పుడు ఐదేళ్ళు ఫస్ట్ ఐదేళ్ళు డాక్టర్గా ఉన్నప్పుడు ఒక తిరుపతిలో అయితేనేమి జమనోడిలో అయితేనేమి మా జీవితం అంటే హాస్పిటల్కి పోయి రావడం తర్వాత జీవితం మళ్ళీ మామూలుగా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం అంటే ముందే చెప్పారు మనకున్న పరిస్థితులు కానీ మనకున్న బాధ్యతల వల్ల మనం కొంచెం మారాల్సి వస్తుంది టైమింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇలాంటివన్నీ కూడా మనం మారాల్సి వస్తుందని చెప్పారు మా పిల్లైన కోతల్లో కూడా చెప్పారు అంటే పిల్లలు మన చిన్న వయసు అయినా కూడా పెద్దరికంలో పెద్ద మనం కాబట్టి పెద్దరికంలో పెద్ద కాబట్టి పెద్దగా ఉన్నాం కాబట్టి మనం అన్ని విషయాల్లోనూ చిన్నవాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మన ప్రాధాన్యత అనేది లాస్ట్లో ఉంటుందని ఫ్యామిలీ విషయంగా చెప్పాలంటే ఇన్ ద స్పిరిట్ ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ తోడుగా ఉన్నాం అంటే మీరు ఎప్పుడు అలిగారా అన్న దానికి మీరు చెప్పలేదు అలిగారో లేదు అదే ఇంత పెద్దగా అలిగింది కూడా పెద్దగా ఇక్కడ ఏం లేదు అంటే అన్ని విషయాల్లో కూడా నాకు కావాల్సిన ఇది ఉండేది కాబట్టి చిన్న చిన్న విషయాలు పెద్దగా నేను కూడా అంత ఏం పట్టించుకునేదాన్ని కాదు ఎప్పుడన్నా అసలు తను రాజకీయ విషయాలు రాజకీయము ఇంటికి వస్తే ఇంట్లో టైం ఉంటుందమ్మా అంటే ఇంటికి వచ్చినప్పుడు దాన్ని సపరేట్ చేస్తారు దీన్ని సపరేట్ చేస్తారు మాతో గడిపే టైం చాలా తక్కువ చెప్పాలంటే పొద్దునపూట బిజీగా ఉంటారు పేపర్ చదువుకుంటా చేసుకుంటా ఉంటారు పనులు చేసుకుంటా టిఫిన్ అయిపోతానే వెళ్ళిపోతారు వచ్చిన రాత్రిలో ఎప్పుడు వచ్చినప్పుడు అయితే రాత్రిలు మాత్రం ఏ టైంకి వచ్చినా కూడా అందరు కాసుకొని ఉంటారు ఒక 40-45 నిమిషాలు ఒక 3/4 గంట హాఫ్ అన్ అవర్ మాతో గడుపుతారు చిన్నపిల్లలతో కూడా గడుపుతారు చిన్నపిల్లలతో ఫస్ట్ 10 నిమిషాలు చిన్నపిల్లలతో గడిపే వాళ్ళతో పిల్లల్లాగా వాళ్ళతో బాగా కలిసిపోతారు వాళ్ళతో ఆడుకుంటారు ఏ టై అయింది ఏ టై వచ్చింది ఎట్లుంది మీ స్కూల్ ఎట్లుంది ఫ్రెండ్స్ ఎట్లున్నారు రాజబాబుతో నవ్వుతా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడేవాళ్ళు వాళ్ళు బిజీగా ఉంటే నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్ నాకు టైం ఇవ్వండి అని వాళ్ళతో ఇది చేసేవాళ్ళు అందుకని క్వాలిటీ టైం అని రాశాను నేను ఎంత టైం గడిపామని కాదు కానీ ఎంత సంతోషంగా ఉన్నామనేది క్వాలిటీ టైం ఎప్పుడన్నా రేర్ మొదట్లో అయితే కొంచెం షార్ట్ టెంపర్ ఉండేది ఏదన్నా సడన్గా వచ్చిన నన్నే కాదమ్మా ఎవరినైనా పని వాళ్ళనైనా సూర్యుడు వాళ్ళనైనా ఏదైనా ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ ఒక 3-4 మినిట్స్ 5 మినిట్స్ లోపలనే
ఎవరు నడిచింటారో వాళ్ళని పిలుచుకుంటారు. నన్నైతే అప్పుడే మౌతనే ఏం బంగారు నిన్ను కాకపోతే ఉందంటే బంగారు అయ్యే నన్ను నేను అన్ని మాట పట్టించుకుంటావు నువ్వు అని వెంటనే కలగలిపేసుకుంటారనమాట. సో మిమ్మల్ని బంగారు అని పిలిచేవాళ్ళని మీరు బుక్లోనూ రాశారు ఇప్పుడు కూడా చెప్పారు, మీరేమని పిలిచేవాళ్ళు? నేను జనరల్గా ఏమండి అని పిలిచేదాన్ని. జనరల్గా ఎప్పుడు ఎప్పుడన్నా రేర్గా ఏదైనా వేరే పేరు పిలిచేదాన్ని. మాతో చెప్పరా, రూపాయి డాక్టర్గా ఉన్నారు మీ వివాహం స్టార్ట్ అయినప్పుడు, మీ వార్డుగానే ఉండేవాళ్ళు మొత్తంగా టైం మీరు రాశారు దాంట్లో. సో ఆ తర్వాత మీకు మాత్రమే చెందిన వ్యక్తిని, నా వాడు అనుకున్న వ్యక్తిని సమాజంతో పంచుకోవాల్సిన సందర్భం, ఆ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీకేమనిపించింది అంటే నా సమయం లేకపోతే నాకు కావాల్సిన వ్యక్తి సమయాన్ని సొసైటీ కోసం ఇవ్వాల్సి వస్తుంది అని, ఆ సెకండ్స్లో మీకు ఆ ట్రాన్స్మిషన్ సమయంలో మీరు ఎలాంటి భావోద్వేగాలు ఉండేవి? ఒక్కటే నేను అడిగా అంటే పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఊర్లకు ఎక్కువ తిరగాల్సి వచ్చేది, జిల్లాలకంతా ఎక్కువ పోయేవాళ్ళు. ఒక్కటే నేను అడిగిన, వారం రోజుల కంటే ఎక్కువ పోవద్దు, నేను చూడకుండా ఉండలేను, వారానికి ఒక్కరోజు వచ్చిపో, నాకు కనిపించిపోతాండు వారానికి ఒక్కరోజు అని చెప్పి అడిగిన. అందుకని ఆయన కూడా ఇక్కడ కూడా పనులు ఉంటాయి కదా, 5 రోజులు జిల్లాలో తిరిగినా 2 రోజులు ఇక్కడికి వచ్చేవాళ్ళు. 2 రోజులు ఇక్కడికి వచ్చినా బిజీగా వాళ్ళు ప్లానింగ్ అది ఇది చేసుకుంటూ బిజీగా ఉండేవాళ్ళు. షరీఫ్లమ్మ గొడవ పెడితే ఆ 2 రోజుల్లో ఒక పూట మాతో కలిసి పోంచేస్తానని ఒప్పుకున్నారనమాట. అట్లా మమ్మల్ని ఒప్పించుకొని మమ్మల్ని సంతోష పెడతా ముందుకు పోయేవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఎటువంటి ఇది లేదు. కానీ తన లక్ష్యం మేమెంతనో ప్రజలు కూడా బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, ఆ విధంగా ఆ లైఫ్ తనకి ఇష్టంగా ఉండింది కాబట్టి ఎప్పుడు నేను దానికి అడ్డం రావాలని కానీ దానికి ఎప్పుడు అడ్డుపడాలని అనుకోలేదు. వీలైనంత వరకు నేను అనుకుంటా ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, దాన్ని నెరవేర్చుకోవడం కోసం అది కూడా తనకు సొత్ కాకుండా ఇతరుల కోసం ఆలోచించే వాళ్ళ కోసం మనం అడ్డం పోకూడదు అనే నా పాలసీ. అంటే జనరల్గా అది అందరికీ ఉండదు కానీ ఎప్పుడు నాకు అనిపించేది నేను మిస్ అవుతున్నా, నాకు నాతో ఇంకొంతసేపు తనతో ఉండింటే బాగుండు, లేదా తనతో పోయింటే బాగుండు, తనతో ఉండింటే బాగుండు అనుకున్న క్షణాలు చాలా ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, వైఎస్ గారి విజయంలో లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానంలో మీ కంట్రిబ్యూషన్ ఏమని మీరు అనుకుంటారు? రాజకీయాల్లో ఎప్పుడైతే బిజీగా ఉండాల్సిన పరిస్థితి ఉందో అప్పుడే చెప్పాడు. అంటే ఇట్లా నేను అంటే మనకున్న పరిస్థితులు, మనకున్న బాధ్యతలు, దాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి. అందుకనే ప్రతిదీ తన బాధ్యత నేను అనుకునేదాన్ని కాబట్టి, తనకు కావాల్సినది నేను కూడా అట్లే అనుకునేదాన్ని కాబట్టి అంత పెద్ద తనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయింది. పాపతో ఎప్పుడు చెప్పేవాళ్ళు పాపతో పిల్లలతో, భారతంతో కూడా చెప్పేవాడు, భారతమ్మతో చెప్పేటప్పుడు మీ అత్త అనేవాడు, షర్మిలమ్మతో చెప్పేటప్పుడు అయితే మీ అమ్మ ఎప్పుడు నా జీవితంలో బోర్ అని కానీ లేకపోతే నాకు నేను కష్టపడుతున్నాను కానీ నేను బాధపడుతున్నాను కానీ ఏ రోజు ఒక్కరోజు కూడా అనలేదమ్మా మీ అమ్మలో ఉండే గొప్ప సుగుణం అది అని నేను చెప్పేవాడు అనమాట. నాకు ఎందుకు అంటే తను ఏం చేసినా అదే ఒకసారి పిచ్చి అనుకుంటున్నాను. జీప్లో మొదలైంది, 1200 జీప్లో. సో ఆ బాండ్ అలాగా మరింత పెరుగుతూ వెళ్ళింది మీ ఇద్దరి మధ్య. అంటే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఆయన గ్రౌండ్ రూట్లో నుంచి, గ్రాస్ రూట్లో నుంచి ఆయన కష్టపడుతూ వచ్చారు, అయినా కూడా రాజకీయంగా ఆయన చాలా డొక్కముక్కలు తినాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే మీరు కూడా చూసి ఉంటారు దగ్గరగా, అవన్నీ కూడా మీరు చూశారు రాజకీయంలో, మీరు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎదుర్కొన్న సవాళ్ళు అవన్నీ. తను నిజంగా చెప్పాలంటే తన జీవితం ఏం పెద్ద పూలబాట ఏం కాదమ్మా, ముళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఎప్పటి నుంచి అంటే రాజకీయాల్లో ఎమ్మెల్యేగా 78లో మార్చిలో ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు ఇదేంది 83లో తెలుగుదేశం వచ్చింది. 83లో అది కూడా థంపింగ్ మెజారిటీతో గెలిచినారు వాళ్ళు. ఆ టైంలో పెద్ద పెద్ద నాయకులంతా హేమీలందరూ ఇంకో 15 రాదు, ప్రజలకు కూడా ఎవరికి కావట్లేదు అప్పుడు ఆ టైంలో. ఆ టైంలో ఒకసారి ఫ్లైట్లో పోయేటప్పుడు రాజీవ్ గాంధీతో కలిసినప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఎట్లా ఇట్ల పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఇది అని చెప్పి చెప్పారంట. అప్పుడు కెఏ కృష్ణమూర్తిని చేయండి పిసిసి ప్రెసిడెంట్గా అని చెప్పి చెప్పినారంట. వాళ్ళు మళ్ళీ ఢిల్లీ నుంచి ఈయననే పిలిచి ఈయనను పిసిసి ప్రెసిడెంట్ని చేశారు.
ఈయన పిసిసి ప్రెసిడెంట్ చేశారు అప్పుడు ఇంత 33 ఏళ్ళు పూర్తయినాయి అంత 34 వచ్చింది అప్పుడు అందరికీ కూడా అంటే ఎవరికి పార్టీకి ఇప్పుడే రాదని అనుకున్నా కూడా ఇంత చిన్నపిల్లని తీసుకొచ్చి మా మీద పెట్టారని చెప్పి పెద్దలకు బాధ అయింది వాళ్ళు ఈయన మనస్థైర్యం దెబ్బతీసి దానికోసం కలిసి వచ్చేవాళ్ళు కాదు ఆ విధంగా అట్లా అట్లా జరుగుతూ ఉండింది ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ కొత్త రక్తం రావాలా యువకులను తీసుకురావాలా అని చెప్పి చెప్పినారు ఆ మాట మీద పెద్ద పెద్ద వాళ్ళందరికీ హేమహేమీలందరికీ టికెట్లు రాలేదు అది కూడా వాళ్ళకి చాలా ఆక్రోషం వచ్చింది చాలా ఇదయ్యారు అప్పుడు అప్పటి నుంచి తర్వాత తర్వాత ఇంకా ప్రజల సమస్యలు స్పందించడము చేయడము అదంతా చేస్తూ వచ్చినారు అన్ని పరిస్థితులన్నీ కూడా మా ఒకసారి ఎలక్షన్ కౌంటర్ మ్యాండ్ అయింది ఒకసారి అప్పుడు కూడా ప్రతిపక్షము స్వపక్షము అంతా కలిసి 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 పనిచేస్తున్నారు మా ఆయన దించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలా అవమానించి అవమానంగా మాట్లాడేవాళ్ళు నిందలు మాట్లాడేవాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు ఫైనాన్షియల్గా మెంటల్గా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు రాష్ట్రంలో పార్టీ పనిచేయడానికి ఆయనే పనిచేయాల్సిందే పార్టీలో ఇక్కడ నాయకులందరూ అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటారు కానీ అప్పుడు అధిష్టానం ఉంది కదా వాళ్ళకు సెంట్రల్ నుంచి రావాలా అది కూడా సీక్రెట్ కవర్లలో వచ్చేటి అప్పుడు సో ఒకసారి సీఎం కావాలన్నప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి సీఎంగా కావాల్సిన రోజు అంత ముందు రోజు ఇంట్లోనే 75 మంది ఎమ్మెల్యేలందరూ మాట అంతా ఇచ్చేశారు ఈయన సీఎం కావాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ పాస్ చేశారు కానీ మళ్ళీ లాస్ట్ మినిట్లో జనార్దన్ రెడ్డి గారు అయ్యారు అట్లనే మళ్ళీ రెండోసారి సీఎంగా ఆల్మోస్ట్ ఢిల్లీలో ఈయన పేరే వస్తుందని చెప్పినారు విజయభాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చింది అట్లా అట్లా ప్రతిసారి అట్లా అయితే ఉండింది ఒకసారి కౌంటర్మెంట్ కాకుండా ఒకసారి ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన ఓడించాలని అంతకు ముందుసారి 4.5 లక్షతో రామచంద్రయ్య గారి మీద గెలిచారు అప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలబడ్డారు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనే ఓడించాలని చెప్పి వీళ్ళు స్వపక్షం ప్రతిపక్షం అందరూ కలిసి ప్రభుత్వ యంత్రాంగం అంతా చేరి అప్పుడు ఉమేష్ చంద్రని వేసి అందరినీ భయభ్రాంతులను చేసి అరెస్ట్ చేసి నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా దేవుడి వల్ల 5445 ఓట్లతో గెలిచడం జరిగింది అంటే అన్ని రకాలుగా అన్ని పరిస్థితుల్లో కూడా కౌంటర్ మ్యాండ్ అయినప్పుడు ఎమ్మెల్యే అందరూ మొత్తం అసెంబ్లీ మొత్తం సంతకాలు పెట్టించినారు అంటే నెక్స్ట్ 3 మంత్స్కి 6 మంత్స్కి ఎలక్షన్స్ వస్తాయి కదా మినిస్టర్ చేయమని చెప్పి అప్పుడు పివి నరసింహర్ గారు ప్రైమ్ మినిస్టరు అప్పుడు చేయలే అంటే ప్రతి చోట పార్టీ పరంగా పనిచేసేదేమో తనే ప్రతి చోట అన్యాయం జరుగుతూ ఉండే పరిస్థితి అలాంటి ఒడిదుడుకుల్లో నెగ్గుకు రావడం ఆయనకి ఏంటంటే ఒకే మాట ఒకే పార్టీ ఒకే బాట ఒకే విధానం వాళ్ళు ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలా ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ చాలామంది వేరే పార్టీ పెట్టాలని చాలామంది సలహా ఇచ్చారు ఎందుకు మా మామగారు కూడా కమ్యూనిస్ట్ భావాలని ఈ కాంగ్రెస్లో నీకు రాహు పార్టీ పెడదామని లేదు పార్టీ బాగున్నప్పుడు మనం ఉండి పార్టీ బాగలేనప్పుడు మనం వదిలేసిపోతామంటే ఎట్లా లేదు ఆ పార్టీలోనే రావాలా అని పార్టీ అధికారంలోకి తీసుకురావాలని చాలా చాలా ఎన్ని జరిగినా కూడా వాళ్ళు ఇచ్చిన ప్రతి బాధ్యత ప్రతి పనిలో కూడా చాలా కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ముందుకు పోయి పార్టీని 2 సార్లు గెలిపించే సిటీకి తీసుకొచ్చారు. కష్టపడిన తర్వాత అంటే అంత కమిటెడ్గా కష్టపడిన తర్వాత తనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన రైట్ కూడా రాకపోతే ఆ డిప్రెషన్గా అనిపిస్తుంది సహజంగానే తర్వాత మనం కొంచెం కుదురుకుని చేసిన ఆ డిప్రెషన్ సందర్భంలో మేము మీతో షేర్ చేసుకునేవాళ్ళ ఇంత కష్టపడ్డానైనా కూడా ఇలా జరుగుతుంది నాకు అని అంటే షేర్ చేసుకునే వాళ్ళంటే రాజకీయంగా నేను పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు మా కరెంటు రాజకీయాలు అంటే ఏం పార్టీ ఏం జరుగుతుంది ఎవరు ఏంటి ఎవరిని చేర్చుకోవాలి ఎవరు ఇట్లాంటి ఎంత నాకు పెద్ద ఇష్టం లేదు నేను ఎప్పుడు అట్లా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు కానీ రాజకీయ కుటుంబం కాబట్టి ప్రతిదీ రాజకీయాల్లో ప్రతిదీ చర్చ జరుగుతూ ఉంటుంది ఇది ప్రతిదీ నడుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టడం అయితేనేమి వాళ్ళందరూ ఇట్లా అన్నప్పుడు ఎందుకండి మీకు అంటే అప్పుడు చర్చ జరిగేది ఇప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇది వచ్చినప్పుడు ఇంట్లోనే 75 మంది మీటింగ్ జరిగింది ఎమ్మెల్యేలంతా అట్లా విజయభాస్కర్ టీంలో అన్యాయం అయినప్పుడు అంటే ఇట్లా కౌంటర్ మ్యాండ్ అయినప్పుడు ఇట్లాంటప్పుడు మా మధ్యలో చర్చకు వచ్చేది
అప్పుడు బాధపోయే వాళ్ళు ఎప్పుడన్నా మన పార్టీ వాళ్ళు మన మీద రాలేసేవాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు మన మీదనే రాలేసేవాళ్ళు, అట్లా బాధపడేవాళ్ళు. కానీ ఎప్పుడు నిరాశ నిష్ఠుగ అనేది ఎప్పుడు మనుషులు లేదుమా, దేనికి భయపడింది లేదు, ఏదైనా సరే ఫేస్ ఇట్. మనుషులకు రాక మానలకు వస్తాయా, వస్తే వస్తే వస్తుంది, ఏమవుతుంది, నన్ను కాదని పోతుంది అన్నట్టుగా ఉండేవాళ్ళు అనమాట. దేవుని నమ్ముతారు, తన పనులు దేవునికి అప్పు చెప్తారు, వెళ్ళిపోతారు, కథ అనుకునింది ముందుకు పోతారు. మీకు తెలుసు, చాలా దగ్గరగా చూసారు కాబట్టి. అంటే రాష్ట్ర అభివృద్ధి మీద కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు, వేరే డౌట్ వేరే చర్చ లేకుండా ఒక సిగ్నేచర్ అనేది వేశారని రాష్ట్రం మీద. అలాంటి వ్యక్తి మీద కూడా ఆరోపణలు వచ్చాయి, ఆయన కుమారుడిగా జగన్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అవి విన్నప్పుడు మీకు ఏమని అనిపించేది? ఒక తల్లిగా కావచ్చు, ఆ ఇంట్లో అంటే మీరు చాలా దగ్గరగా చూసారు కాబట్టి మీకు తెలుస్తుంది ఆ పెయిన్. అంటే ఈయన ఈయన రాజకీయ జీవితంలో కూడా ఫ్యాక్షనిస్ట్ అని, అసమ్మతివాదని, యా అంటే ఇక్కడ 400 మందిని చంపించా, 400 మంది మత కల్లోలలో చంపించాడని, ఇంకోటని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. అట్లా ఈయన 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 మీద కూడా మాట్లాడేవాళ్ళు అన్ని రకాలుగా. ఒక ఏమంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి జైలు జైల్లో పెట్టలేదు, మిగతా అన్ని రకాల బాధలు ఫేస్ చేశారని. జగన్ జగన్ విషయానికి వస్తే 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి, ఏమీ లేని కాంగ్రెస్ పార్టీని జీవం పోసి 2 సార్లు అధికారం దగ్గర తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి ఏం బహుమానం ఇచ్చింది అంటే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్రం రోల్ మోడల్గా తీసుకోమని, రాజశేఖర రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకోమని కాంగ్రెస్ మీటింగ్లలో అంతా చెప్పేవాళ్ళు. రాష్ట్రం కూడా రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి ఆయన ఆయన సంక్షేమ పథకాలు కానీ, అంటే ఎందుకంటే ఒక్క పైసా పెంచకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేశారమ్మా, అది వరల్డ్ రికార్డ్ అని సోమరాజు గారు చెప్పారు నాకు. అట్లాంటి పేరు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారి మీద ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ 35 సంవత్సరాలు సేవ చేస్తే అంటే ఎఫ్ఐఆర్లో పేరు పెట్టింది. ఏం రాజశేఖర రెడ్డి గారు అప్పటి వరకు మంచోడే, జగన్ కూడా మంచోడే పార్టీలో ఉన్నంత కాలం. ఏ రోజైతే పార్టీ నుంచి బయటకు వచ్చినాడో జగన్, ఆ రోజు నోటీసులు, వారం రోజులకు నోటీసులు వచ్చినాయి. అన్యాయమైన కేసులన్నీ ఇద్దరు ప్రతిపక్షము ఇద్దరు కూడా, అంటే కాంగ్రెస్ నిరంకుశ ధోరణి అని చెప్పాలమ్మా. ఇక్కడ తెలుగుదేశం అధికార ఆకాంక్ష అంటారా, ఏమంటారు, అధికార దాహం అంటారు. మరి ఇద్దరు కలిసి అసలు సేమ్ కేసులు పెట్టడానికి సేమ్ తయారు చేసినారు. మరి అట్లా అట్లా అట్లాంటిది మరి జగన్ మీద సిబిఐ కానీ, ఐటీ కానీ, ఈడీ కానీ దాడులు చేశారు, ఆఫీసుల మీద, ఇళ్ల మీద. అసలు అసలు 10-12 రోజులు ఇంట్లో సిబిఐ వాళ్ళు ఉన్నారమ్మా, ఏమీ లేని ఇంట్లో. ఈరోజు కూడా చెప్తా ఉంటారు ఎవరైనా సిబిఐ వాళ్ళు కదా, ఎవరైనా ఎవరు వచ్చినా కూడా, అంటే ఈ ఫర్నిచర్ అంతా చూస్తే కూడా ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా ఇళ్లలో కూడా ఇంతకంటే గొప్ప ఫర్నిచర్ ఉంటుంది అని చెప్పి, ఎస్కవేటర్లని అవే నీ ఇవన్నీ. జగన్ ఇంట్లో అయితే లిఫ్ట్ కూడా లేదు, నా కోసం వీళ్ళ లిఫ్ట్ ఉంది. అట్లా రకరకాలుగా ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని ఎన్ని వేధింపులు, ఎన్ని చేశారు. జగన్ కావాలని బై ఎలక్షన్ ఉందని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టారు. 90 రోజులకు రావాల్సిన బెయిల్ 16 నెలలు జైల్లో బెయిల్ రాకుండా చేశారు. మనసుకు చాలా చాలా కష్టమైంది, చాలా చాలా బాధ అయింది. అన్ని రకాలుగా ఈ ఒడిదుడుకులలో అంతా కూడా నిజంగా ఒకటే దేవుని నమ్మాం, వాళ్ళ విఘ్నతకు వాళ్ళ సంస్కారానికి వదిలేసిన. ఈరోజు నేను బుక్లో కూడా పెద్దగా అంత ఇదిగా కూడా రాయలేదు. కాకపోతే ఆయన పిల్లలకు పిల్లలకు కానీ నాకు కానీ ఆయన నేర్పించిన ధైర్య సాహసాలైనా, ముందుండే దాని గురించి పోండి, బాధ్యత అంటే మన బాధ మనకు పరిమితము, బాధ్యత మర్చిపోకూడదు, ఇట్లాంటి మాటలన్నీ పిల్లలకు నాకు చాలా చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడు నేర్పించేవాళ్ళు పిల్లలకు, చాలా చెప్పేవాడు మా అప్పుడప్పుడు టిప్పుల్లాగా చెప్తా ఉండేవాడు. ఆయన పోయిన తర్వాత అంటే నిజంగా నేను ఈరోజు నాకే అనిపిస్తుంది, నాకే నేను ఎట్లా బతుకున్నానా అనుకుంటామా, నాకే ఆశ్చర్యమవుతుంది నేను ఎట్లా బతుకున్నానా ఆయన లేకుండా అని. కాకపోతే కాదు, ఇప్పుడు ఈ కష్టాల్లో ఈ పరిస్థితుల్లో అంతా కూడా ఆయన మాటలు అయితేనేమి, ఆయన సాహచర్యం అయితేనేమి, అవే మమ్మల్ని బతికించాయనుకుంటా, అవే మమ్మల్ని ముందుకు నడిపించాయనుకుంటా ఈరోజు. అంటే ఇలాంటి కష్టాలు చూసినప్పుడు ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని ఎప్పుడైనా మీకు ఏ క్షణంలోనే కలిగిందా? రాజకీయాల్లోకి ఎందుకు అంటే మొదట్లో అయితే నేను ఆయన మిస్ చేసినప్పుడు, కష్టపడినప్పుడు అనిపించేది ఎందుకు వచ్చిన రాజకీయాలని. అప్పుడు ఒకసారి జగన్ చాలా చిన్నప్పుడు జగన్తో కూడా అన్నా, అప్పటికి 5 రోజులు 6 రోజులు బయట తిరిగేవారు, ఒకరోజు కూడా ఉండేవాళ్ళు కాదు మాతోటి. అట్లాంటప్పుడు జగన్తో కూడా అన్నా, ఎందుకు వచ్చిన రాజకీయాలు అన్న, నువ్వు రాజకీయాలు కావాలంటున్నావు, ఒక 4 ఫ్యాక్టరీలు పెట్టుకో, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు, నువ్వు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, బాగా ఉండొచ్చు అని. కానీ తర్వాత నిజంగా
అంటే తర్వాత వచ్చిన పరిస్థితులన్నీ చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయిన తర్వాత చూసినప్పుడు కానీ ఓదార్పు యాత్ర అప్పుడు చూసినప్పుడు కానీ నిజంగా మరి చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఏం పదవి లేదు కదమ్మా ఏ పదవి లేదు కడప ప్రజలను ఒప్పుకోవాలి నేను 30 సంవత్సరాలు అంటే ఒక బేస్ అయితే వాళ్ళు ఇస్తా వచ్చారు కదా ఎంపీగా ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన నమ్మారు ఒక నాయకునిగా తీసి పెట్టుకున్నారు నిలబెట్టారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంటే ప్రజల మనిషిని కావాలని చెప్పి ఆయన ప్రజల్లో నిత్యం బతికారు అట్లనే 25 సంవత్సరాలు పోరాడి ఆయన మంచి మంచి ముఖ్యమంత్రిగా అయ్యి తనివి తీర మనస్ఫూర్తిగా చేయాలనుకున్నవన్నీ చేసి కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఉండిపోయారు ఆయన మనుషుల్లోనే నిజంగా మనిషిగా వచ్చి మహనీయుడైనాడు అనుకోవాలనో నేను లేకపోతే నిత్యం 11 సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా ఆయనకు దినాలు చేస్తా ఉన్నారంటే ఏమనుకోవాలనో తెలియదు ఆ రోజు ఆ రెండు మూడు రోజులు కూడా ఎంత మంది మా కొన్ని గుండెల ఒక మనిషి కోసం గుండె ఆ గుండె లాగిపోవాలి చనిపోవాలంటే ఎంత ప్రేమ ఉండాలా ఆ ప్రేమ ఆ ప్రేమ ఈయన ఎంత పంచి ఉండాలా వాళ్ళ దగ్గర నుంచి ఎంత ప్రేమ పొంది ఉండాలా ఇవన్నీ చూసినప్పుడు నిజంగా దాని కోసం కూడా నేను బుక్ వాళ్ళకి రాయాలనిపించింది పర్సనల్ సంగతులు కూడా వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఆ మనిషి విలువ తెలియాల్సిన అవసరం ఉంది అని బుక్ రాయాలనిపించింది నాకు మనిషి కనబడలేదంటే కొన్ని గుండెలు ఆగిపోయాయి మనిషి లేడు ఇక్కడ రాడు అంటే కొన్ని వందల మంది చనిపోయారు ఎందుకు చనిపోయారు కొన్ని కొన్ని కోట్ల మంది జీవితాలను కనిపించే సంతకం పెట్టి నా చెయ్యి కనిపించలేదు నేనున్నా అని భరోసా చెప్పిన మనిషి కనిపించలేదు మాట వినిపించలేదు అందుకనే చనిపోయారు వాళ్ళు దిక్కింది దిక్కేవరని బీదలందరూ బీదల్లో చనిపోయిన వాళ్ళందరూ దిక్కేవరు మాత్రం ఆయన లేకపోతే అన్న 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 దిగులతోనే చనిపోయారు ఊళ్ళు ఊళ్ళు తరలి వచ్చాయి ఆయన చూడాలని అని చూస్తే దానికి ఏం లేదు మీ ముందు కూడా మేము చూడలేకపోతే దానికి ఏం లేదు ఊళ్ళు ఊళ్ళు తరలి వచ్చినాయి వాళ్ళంతకు వాళ్ళు ఎవరు ఎవరు బ్రతికి ఆయన బతకాలని చెప్పి అందరు పూజలు చేశారు ఎవరు దేవుళ్ళకి వాళ్ళు ముక్కులు మొక్కారు ముందు వచ్చారు చూసారు అంతేకాకుండా వాళ్ళు ఈయన పోయిన తర్వాత అంటే వాళ్ళు దినాలు చేసుకున్నారు వాళ్ళు పెద్దలకు ఇంట్లో బట్టలు పెట్టినట్టుగా బట్టలు పెట్టుకున్నారు పెన్షన్ వచ్చి తీసుకునే అవ్వలు తాతలు వాళ్ళు కూడా ఇంత వేసుకొని స్టాచ్యూలు పెట్టుకున్నారు ఈరోజు కూడా ఎస్టేట్కి వచ్చి ముక్కొని పోతా అంటారు పెళ్లి కార్డులు మొదటి కార్డు ఆడ పెట్టిపోతా అంటారు ఆయన జ్ఞాపకాలు ఆయన ఆయన సంతకం ఒక స్ఫూర్తి ఆయన ఆయన జీవితం ఒక ఇది ఆయన ఈరోజు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటారు ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన ఉండింటే రాజశేఖర రెడ్డి గారు ఉండింటే జరిగిండేది కాదు రాజశేఖర రెడ్డి గారు ఉండింటే అన్ని పూర్తయిండేటి నీళ్లు బారిండేటి మాకు వచ్చిండేటి అని ఈరోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి అంటే అంటే బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది స్టేజ్ మీద ఆ సందర్భంలో మీరు చూసిన దృశ్యం కావచ్చు అంటే మీరు చెప్పినట్టు వందలాది మంది లక్షలాది మంది అలా ఆ రోజు రావడం మీ ఫ్యామిలీ కూడా వ్యక్తిగతంగా ఆ తర్వాత కూడా మమ్మల్ని పలకరించడానికి ఊర్లు వచ్చినాయి ఊర్లు వచ్చినాయమ్మా ఊర్లు వచ్చినాయి మేము ఉన్నామని చెప్పి దాన్ని బట్టి జగన్ బాబు నల్లకాలువలకు అక్కడ చూడు పోయినప్పుడు ఓదార్ పేతల్లో నేను వాళ్ళందరినీ పరామర్శిస్తానని చెప్పాడు ఓదార్పు యాత్రకు మేము ఎవరూ అనుకోలేదు నిజంగా ఓదార్పు యాత్ర అంటే ఏదో వాళ్ళను ఓదార్చడానికి మాత్రమే అని మేము అనుకున్నాం కానీ జనం 2 గంటలు 3 గంటలు 4 గంటలు తెల్లవారేంత వరకు కూడా ఆయన కోసం వెయిట్ చేసి ఆ పిల్లలను ఇద్దరిని ఎవరం పోయినా అక్కం చేర్చుకున్నారు నేను పోయినప్పుడు కూడా ఎలక్షన్కి పోతే ఒక్కరింట్లో లేరుమా నేను పాప ఎలక్షన్కి బై ఎలక్షన్కి పోతే ప్యాక్డ్ ఎక్కడ చూసినా జనం ఇంట్లో ఒక్కరు లేరు మేము ఉన్నామమ్మా అంటే నాయకులు లేకపోవచ్చు కానీ మనుషులు మాత్రం ప్రజలు మాత్రం మేము ఉన్నామని అన్నారు అప్పుడు అనిపించింది ఈ మనుషుల కోసం ఈ కుటుంబం ఉండాలని నిలబడాలని అనిపించింది జగన్ నేను రాజకీయాలు అప్పుడైతే వద్దని లేదు రాజకీయాలకు పోవాలని చెప్పిన ఈరోజు కూడా ప్రతి పరిస్థితుల్లోనూ వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు ప్రతిసారి అంటే మేము పార్టీ నుంచి బయటకు వస్తానే సింబల్ లేకుండానే నిలబడాల్సి వచ్చింది కడప ప్రజలు ఎంత మెజారిటీతో గెలిపించినారమ్మా 5.5 లక్షలతో జగన్ గెలిపించారు నాకు కూడా 81 వేలతో గెలిపించారు మళ్ళా ఎలక్షన్స్లో మళ్ళీ డిపాజిట్లు లేకుండా గెలిపించినారు ప్రతి పరిస్థితుల్లోనూ వాళ్ళు అన్నారు ప్రతి యాత్రలో పాదయాత్రకు పోయినా పాప పాదయాత్రకు పోయినా జగన్ పాదయాత్రకు పోయినా కాబట్టి వాళ్ళు ప్రతి సమయంలోనూ వాళ్ళు ఉన్నారు
కాబట్టి నేను ఈరోజు నిజంగా బుక్ రాయడం కూడా వాళ్ళ కోసం 47 సంవత్సరాలు అంటే ఆయన ఆయనతో గడిపింది 37 సంవత్సరాలు సహచర్యం నేను గడిపింది రాజకీయాల్లో 35 34 ఏళ్ళు 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు ఆయన ఆ తర్వాత కూడా ఈ 10 ఏళ్ళలో ఈ కుటుంబంతో నిలబడ్డారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని కాబట్టి వాళ్ళ అంత ప్రేమ చూపించినారు కాబట్టి అంత నిజంగా ఒక మనిషిని కాదు మనం పోగొట్టుకున్నది ఒక జీవన ఆశయాన్ని పోగొట్టుకున్నామని అనిపిస్తుంది నాకు వాళ్ళు కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం రాజకీయంగానే ఇంత ఆరాధిస్తున్నారు ప్రేమిస్తున్నారు పర్సనల్గా ఇంకా ఆ మనిషిని నేను వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది అంతేకాకుండా ఆయన జీవితం ఒక మార్గదర్శకం ఆయన జీవితం ఒక స్ఫూర్తి ఆ జీవితం వాళ్ళకు కూడా ఉపయోగపడాలి వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళకు కూడా ఇది ఉండాలని చెప్పి బుక్ రాయడం జరిగింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత చనిపోక ముందు మీరు లైఫ్లో చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది అంతవరకు మీరు ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాళ్ళు తర్వాత ఒక్కసారిగా మీ జీవితం పూర్తిగా అంటే పూర్తిగా కొద్ది ఇదైపోయింది ఇప్పుడు ఊహించని పరిణామాలు మొత్తం కుటుంబం చూసింది అదే సందర్భంలో మీరు అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి గారి వెంట ఉండి మన వాళ్ళు అనుకున్న వాళ్ళ యొక్క రూపం మీకు మరో రకంగా తర్వాత కనిపించారు అదే సమయంలో ప్రజలు ఇంత అభిమానం ఉందా అనేది కూడా మీరు గమనించారు అంటే ఒక రెండు డిఫరెంట్ షేడ్స్ని మనిషిలో మీరు చూశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కష్టాలు లేవంటే ఉన్నాయమ్మా కానీ ఆయనతో ఉన్నప్పుడు ఏ కష్టం అనిపించేది కాదు ఎందుకంటే ఆయనతో కష్టం పంచుకుంటే కష్టం మాయమైపోతుంది ఆయనతో సంతోషం పంచుకుంటే సంతోషం వర్షంలాగా గురుస్తుంది ఆయన పక్కన ఉంటే ధైర్యంగా దేనైనా మేము కూడా ఫేస్ ఇట్ అన్నట్టుగా ఉండగలిగే స్థితి కల్పించారు ఆయన అంత ధైర్యం అంత ఉండేది దేనికి భయపడేది కాదు కష్టమంతా ఆయన పడేవాళ్ళు మాకి అసలు చెప్పేవాళ్ళు కూడా కాదు మా చాలా విషయాలు తెలిసేటివి కూడా కాదు మాకు ఇప్పుడైతే అంటే జగన్ చిన్నపిల్లాడు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అందరూ ఎవరైనా వస్తూ ఉంటారు అంతకుముందు నేను ఎప్పుడు బయటికి పోయిందని కాదు నేను ఎప్పుడు టేబుల్ వరకే పెద్ద ఎవరితో మాట్లాడేదని కాదు అంటే రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ నడుస్తుందంటే నాకు నిజంగా గొప్పించే అనమాట ఎక్కడైనా పెద్ద మీటింగ్ జరుగుతుందంటే కారులో వెళ్ళిపోయి బాగా కారులోకి వచ్చిన మీటింగ్ అంతా చూసి నా పాటికి నేను ఎనిక్కొచ్చేదాన్ని అట్లా జంత చేసి ఇప్పుడు అట్లా పోయేదానికి లేదు కనుకుంటారు నన్ను అట్లాంటి పరిస్థితి ఉన్నింది మమ్మల్ని ఎక్కడో కొండ మీద ఒక సెక్యూర్డ్గా మమ్మల్ని పెట్టి మమ్మల్ని మాకు ఏ కష్టం లేకుండా అందులో ఈ లోకం ఇంత భయంకరంగా ఉంటుందనేది కూడా తెలియలేదు మాకు అంత ఇదిగా ఉండింది అసలు జగన్ కూడా సోనియా గాంధీతో మేము అపాయింట్మెంట్ తీసుకోవడానికి జగన్ కలవడానికి నెలన్నర పట్టింది అంటే ఆ రాజకీయంలో ఉండగానే అట్లాంటి స్థితిలో కుటుంబం ఉండింది జగన్కి కొంచెం చెప్పేవాళ్ళు రాజకీయాలు ఇట్లా అంటే సాక్షి పేపర్ పెట్టాక ఎప్పుడన్నా ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా వచ్చినా కూడా జగన్తో ఏదన్నా నన్న మేము రాయొచ్చా అంటే మీకు వచ్చింది మీరు రాయండి నేను కరెక్ట్ చేసుకుంటా ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్లో అట్లా అని చెప్పేవాడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేటి కూడా చెప్పేవాడు జగన్కి ఏదైనా జలయజ్ఞం తనకు చాలా ఇంట్రెస్ట్ జగన్కు అవి గీసి చూపించేవాడు అట్లా జగన్కు కొంచెం తెలిసేది మాకైతే పెద్దగా ఆ వరకు కూడా మాకు తెలిసేది కాదు అందుకని ఎప్పుడన్నా నవ్వుతా చూపించేవాడు తల చూపించి చూడండి ఎన్ని దెబ్బలు తిన్నానో నా తలకాయ చూడండి అని చూపించేవాడు నీ తలకాయ చూస్తుంది ఎంట్రుకు లేవు కానీ నీ దెబ్బలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి అని నవ్వేదాన్ని నేను అంటే అట్లాంటి పరిస్థితిలో దెబ్బ మీద దెబ్బ కష్టం మీద కష్టం వచ్చింది పిల్లలు బాధపడతా ఉంటే కష్టం అనిపించింది చూసేదానికి బాధ అనిపించింది చాలా కష్టం అనిపించింది అలాంటి పరిస్థితుల్లో అంటే ఏమో అంటే దేవుడు నడిపించినాడు మరి ఆయన సహచర్యమో ఆయన చెప్తా మమ్మల్ని అప్పుడప్పుడు మమ్మల్ని తయారు చేసిన విధానాన్ని బట్టి దాంట్లో అట్లా నడిచింది అనుకుంటా మీరు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన చాలా కోట్స్ చాలా సందర్భాల్లో రాశారు ఒక కోట్ చెప్తే ఏ సోల్జర్ ఓన్లీ ఫైట్స్ డస్ నాట్ రన్ అవే అని అనేవాళ్ళు అన్నారు ఆ కోట్ని మీరు మోటివేట్ చేసుకోవడం కోసం అంటే రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మోటివేట్ చేసుకుంటూ ఆ సందర్భాన్ని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ ఏమున్నాయి ఏమైనా వచ్చాయి అలాగా ఈ 10 సంవత్సరాలు పోరాటమే కదమ్మా ఈ 10 సంవత్సరాలు పోరాటమే రాజశేఖర రెడ్డి గారు ఏం నేర్పించినారు బాధ్యత మర్చిపోకూడదు బాధ మనకే పరిమితము బాధ్యత మర్చిపోకూడదు గతం ఎప్పుడు తవ్వుకోవద్దు ముందుకు పోవాలా దేనికి భయపడొద్దండి ఏదైనా కూడా ఫేస్ చేయాలా
ఇవన్నీ కూడా అంటే మనం మన కోసం బతకడం కాదు ఇతరుల కోసం బతకాలా ఎంతకాలం బతికామన్నది కాదు ఎలా బతికామన్నది మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలని జగన్ మాట కోసమే కదమ్మా ఇంత ప్రాబ్లం 16 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి వచ్చారు ఒక ఎంపీ రాజమోహన్ రెడ్డి అన్న ఎంపీ చేసి వచ్చారు అప్పుడు జగన్ జైలుకు పోయినాడు వదిలేసి దానికి లేదు కదా అప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీక్ క్యాండిడేట్స్ని పెట్టండి ఒక 6 మందిని అని కూడా చెప్పంపించారు అది 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 నా అది నా పద్ధతి కాదు అది నాని పద్ధతి కాదు అందు మనం గెలిపించుకోవాలా అందరినీ గెలిపించుకోవాలా మనం అట్లాంటి పరిస్థితి ఎప్పుడు గెలిపించండి నా కోసం వాళ్ళు రాజీనామాలు చేసి వస్తే నేను వాళ్ళని ఓడించుకుంటే నా పరిస్థితి ఏంది అట్లా అది రాజకీయం నాన్న రాజకీయం కాదు నాన్న నేర్చుకుంటే వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు ఆరుగురిని వీకెండ్ పెట్టుకుని వచ్చి చెప్పారు ఎవరు వచ్చి చెప్పారు అంటే అలా అలాంచుకుంటూ వచ్చినాక 2014లో రాలేదు రాకపోయినా కేవలం 5 లక్షల మెజార్టీతోనే మనం 5 లక్షలతోనే మనం ఓడిపోయాం అది కానీ అంతమంది జనము అంతమంది ఎమ్మెల్యేలు అంతమంది ఎంపీలు మనతో ఉన్నారు వాళ్ళని వదిలేసుకునే దానికి లేదు పాదయాత్రకు పోయినప్పుడు హత్యా ప్రయత్నం చేశారు నేనైతే క్వశ్చన్ భయపడ్డా మళ్ళా పంపించడానికి కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన కోసం ఉన్న వాళ్ళు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ వదిలేసేదానికి ఇప్పుడు మీరు చెప్పిన కోడ్ అన్నిటికీ వర్తిస్తుందేమా మీరు దాంట్ పుస్తకంలో రాసు 1977లో వైఎస్ గారి మీద సెక్రటేరియట్లో అటాక్ జరిగింది కార్పుల్ అటాక్ సో ఆ మూడు చోట్ల మీరు దాన్ని ప్రస్తావించారు అంటే అంత ఇంపాక్ట్ మీరు చూపించి ఉంటుంది కానీ తర్వాత ఎప్పుడన్నా మీకు అంటే ఆయన ప్రాణానికి ఏమైనా హాని ఎవరైనా తలబెడతారేమో అన్న ఆందోళన మీలో ఒకటి లైన్గా ఉండేదా అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇట్లాంటి ఫ్యాక్షనిజం హత్యా రాజకీయాలు ఇట్లాంటి ఎప్పుడు ప్రోత్సహించలేదుమా ఏదో మైండ్స్లో ఏదో గొడవ అయింది మైండ్స్ దగ్గర ఏదో గొడవ అయింది అది వాళ్ళు ఏదో సీరియస్గా తీసుకొని అది అటాక్ చేశారు తర్వాత వాళ్ళతోనే అంటే ఎవరైతే సెక్రటేరియట్లో కాల్చారో వాళ్ళ అబ్బాయి రమేష్ని మా దగ్గర చదువుకున్నాడు ఈరోజు కూడా ఆఫీస్లో పనిచేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అంటే అట్లా అనుకుంటే మామగారిని చంపారమ్మా వాళ్ళు ఈయన కళ్ళ ముందరనే చెడ్డ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు ఈయన సీఎం అయినా కూడా తిరుగుతూ ఉన్నారు కానీ దేవుడి కప్ప చెప్పినాం చట్టం పని చేస్తుందని చెప్పి వదిలేశారు అంటే వైఎస్ గారు సీఎం అయిన తర్వాత మీరు టీవీలోనూ మిగతా మీడియాలోనూ చూసి ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉంటే కనుక మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లేవాళ్ళు అని మీరు రాశారు ఆ సందర్భంగానే రచ్చబండ కావచ్చు ఇంటింటికి సర్వే మీ పోరు పడలేకే నేను పెట్టాను నిర్వహిస్తున్నానని కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు రచ్చబండకు వెళ్తూనే దుర్ఘటన జరిగింది అప్పుడు మీరు ఫీల్ అయ్యాను నా పోరు వల్లే ఈ పరిస్థితి తెచ్చుకున్నానేమో అని అంటే నేను మొదటి నుంచి కూడా టీవీ చూస్తూ ఉంటా నాన్నగారు మామూలుగా ఈయన అసెంబ్లీలో మాట్లాడినా ఇంకా ఏదైనా మాట్లాడుతున్నాడంటే క్షణం కూడా వదలకుండా చూస్తూ ఉంటా అట్లనే టీవీ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా నేను నెగిటివ్ థింగ్సే చెప్తా ఉంటా ఎక్కువ ఆయనకు అంటే జనరల్గా ఆ ప్రోగ్రామ్ బాగలేదు ఈ ప్రోగ్రామ్ బాగలేదు ఆ ఊర్లో ఇల్లైనా ఇట్లా పోయినాయి అట్లా పోయినాయి అంటే ఇట్లంట ఆ ప్రోగ్రామ్ బాగలేదంట ఈ ప్రోగ్రామ్ బాగలేదంట అదంట ఇదంట అని చెప్పేదాన్ని చెప్తేదాను అప్పుడే కలెక్టర్లకు వాళ్ళకి ఇళ్ళకి ఫోన్ చేసి చూడండి రెక్టిఫై చేయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసేయండి అని చెప్పేవాళ్ళు సాల్వ్ చేసుకునేవాళ్ళు ఎక్కువేవాట్ల అట్లా చెప్తా ఉన్నా అంటే ఈ అంతకుముందే అంటే ఎలక్షన్స్లో తన ఎక్స్పెక్ట్ చేసినని రాలేదుమా అంటే తను 180కి తక్కువ రావని అనుకుంటా అన్నాడు 156 వచ్చేటప్పటికి జనరల్గా తనకు కొంచెం షాక్ అయింది 156 రావడం పాస్ మార్కులే వచ్చినాయని కూడా అసెంబ్లీలో ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారితో ఒప్పుకున్నాడు ఆయన ఏదైనా ఒప్పుకుంటాడు ఏదైనా దానికి ప్రాబ్లంకో అది ప్రాబ్లం అనుకుంటాడా ఒప్పుకుంటాడా ఆ ప్రాబ్లం సాల్వ్ కూడా చేసుకుంటాడు తనంతగా తనే దానికి ఎక్కడో లోపం అయితే ఏదో పర్ఫెక్ట్గా జరగలేదని అనిపిస్తుంది నాకు అందుకోసం దీనికోసమని రచ్చబండ పెట్టుకుంటానని చెప్పాడు అందుకే నేను కూడా అప్పుడు ఆ టైంలో అంటే ఏమన్నా నిజంగానే సరిగా అందలేదేమో చేయలేదేమో అట్లా ఇట్లా అని అందుకనే తమాషా నవత నీకోసమే రచ్చబండ పెట్టాను అన్నాడు అదే అట్లా జరిగేటప్పటికి నాకు మనసుకు చాలా కష్టమైంది సో ఒకసారి పిల్లల దగ్గరికి వస్తే షర్మిల తండ్రి గారాలపట్టి వాళ్ళిద్దరి మధ్య అంటే చాలా గారాభం చేసేవాళ్ళు సహజంగానే నాన్న ఎక్కువ గారాభం చేస్తూ ఉంటే అమ్మ కొంచెం ఎక్కువ క్రమశిక్షణతో ఉంటారు మీరు అలా అనుకునేవాళ్ళ మరీ గారాభం ఎక్కువైపోయింది షర్మిల కానీ జనరల్గా అంటే ఇద్దరినీ సమానంగానే పెంచారమ్మా
అంటే ఇద్దరిని గారాభం చేసేవాళ్ళు, ఇద్దరిని ప్రేమగా పెంచేవాళ్ళు, ఇద్దరికీ ఒకే విలువలు నేర్పించారు, ఒకే ఒకే తీరుగా పెంచారు. కానీ జగన్ మగపిల్ల మగపిల్లోడు కాబట్టి అంతకంతకు బాధ్యతగా పెరగాల, కొంచెం రాడ్డు తెలాల, తను తన జీవితం ముందుకు పోతూ ఇతరులను ఇతరులను బతికించేటట్టుగా జీవించాలా, ఆ విధంగా ఎక్స్పోజర్ ఉండాలా, ఆ విధంగా అట్లా జగన్ ఆ విధంగా పెంచాడు కొడుకు కాబట్టి. పాపను జనరల్గా ఆడపిల్లలంటే ఎవరైనా ఆడపిల్లలంటే చాలా ఇష్టం, చాలా కేరింగ్ కూడా తీసుకుంటాడు మా అంటే ఆడపిల్లలను. అసలు భారతీయ వాళ్ళమ్మ సుగ్నక్క డాక్టర్ కోర్సుకు పంపించాలి భారతమ్మని అంటే ఎందుకు నీలాగా కష్టపడాలనమ్మా, ఆడపిల్లలు కష్టపడకూడదు అంటే డాక్టర్ కోర్సు చదివితే కష్టపడతారు, ఇంట్లో పని చేయాలా అసలు డాక్టర్ పని చేయాలి కదా కష్టపడతారని. ఇప్పుడు మా మరిది వివేకాంద్ర రెడ్డి కూతురు కూడా డాక్టర్ కోర్సుకు పంపించాలంటే వాళ్ళమ్మతో సౌభాగ్యమ్మతో కూడా డాక్టర్ కోర్సు ఎందుకమ్మా మా ఆడపిల్లలు కష్టపడతారు అన్నట్టుగా ఉండేవాళ్ళు. అంటే ఎవరికైనా కానీ ఇప్పుడు భారతం వస్తుందంటే కన్నా పులివెందుల నుంచి అంటే నేను మా నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను చెప్తానే ఉంటాను. అయినా కానీ పులివెందులకి అంటే ఫోన్ చేసినప్పుడు అమ్మ ఇట్లా వస్తాను అమ్మా, కార్లో వస్తానవా, ఎవరైనా తోడొస్తున్నారా, ఎవరైనా పిలుచుకోనరా అంటే అట్లా కన్సర్న్ ఎక్కువ, కేరింగ్ ఎక్కువ. ఇప్పుడు నేను కూడా ఒకసారి మామూలు జనరల్గా పొద్దున్న 4 గంటలకు బయలుదేరితే మళ్ళీ రాత్రి నేను 9 గంటలకు వచ్చేస్తాను, ఎక్కడి పైన వచ్చేస్తా ఈయన ఉన్నాడని చెప్పి. అట్లాంటిది ఒకరోజు లేట్ అయింది రాకపోతే లైట్నింగ్ కాల్స్ పెట్టి ఎక్కడ ఎక్కడుంది బయలుదేరింది ఎన్ని గంటలకు బయలుదేరింది అని అట్లా 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 అంత అట్లా ఆడపిల్లలంటే అట్లా ఆడవాళ్ళంటే అట్లా కేర్ తీసుకుంటారు, అంత ప్రేమ చూపిస్తారు. ఇక శర్మిలమ్మ ఇష్యూ అయితే నిజంగానే లోకమంతా ఒక ఎత్తు అయితే కూతురు ఒక ఎత్తు, ఆమె కళ్ళల్లో నీళ్ళు వస్తే చూడలేరు. ఆమెతో చిన్న చిన్నప్పటి నుంచి కూడా 100 ముద్దలు ఎంచుకొని పెట్టించుకునే వాళ్ళు చిన్నప్పుడు, తర్వాత ఈయన పెట్టేవాడు. ఆమె కూడా చిన్న కష్టం వచ్చినా పా అనేది కానీ అమ్మ అనేది కాదు, ఆమె కూడా నాయనే కావాలి, అమ్మ కావట్లేదు అమ్మ కావట్లేదు. అట్లా చాలా ప్రేమ చూపించేవాళ్ళు. 5445 ఓట్లతో గెలిచినప్పుడు కౌంటింగ్లో అనుకున్నాడంట, పాపం ఒక పాపకు ఓడిపోతే పాప ఎంత బాధపడతాదో, పాపకి ఎలా మొహం చూపించాలి, థ్యాంక్ గాడ్ అనుకున్నా అని చెప్తాను వచ్చి. అట్లా అట్లా ఆమె కష్టపడుతుందంటే ఆమె బాధపడుతుందంటే అంత కష్టపడేవాళ్ళు బాధపడేవాళ్ళు. అంటే నాన్న ఉన్నప్పుడు కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంతగా పెంచుకున్నారు దాన్ని, కానీ నాన్న లేని తర్వాత అదే అమ్మాయి 3000 కిలోమీటర్లు నాన్న అన్న వదిలిన బాణం అంటూ తను ప్రస్థానం చేయాల్సి వచ్చింది. సో తల్లిగా మీకు ఎలా అనిపించింది? ఆ రోజు నిజంగా చాలా అంటే ఆ రోజున్న పరిస్థితులు అట్లా ఉన్నాయమ్మా. అంటే జగన్ జైల్లో ఉన్నాడు, వాళ్ళని గెలిపించుకోవడానికి పోయి వచ్చినాము, అదే అది అయిపోయింది. తర్వాత ఎట్లయినా వీళ్ళు వైఎస్ఆర్సీపీని వైఎస్ఆర్సీ అంటే ఎలక్షన్లప్పుడే అనుకున్నారు వాళ్ళు, జగన్ జైలుకి పోతే ఇంకా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ 12 రోజులే ఉన్న ఎలక్షన్ పెద్ద గెలిపించుకోలేరు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, అది జరగలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన పాదయాత్ర మొదలు పెట్టాడు. వైఎస్ఆర్సీపీని వాళ్ళు జగన్ వచ్చి రాక్తలకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని లేకుండా చేసుకోవాలన్న అన్న దాంతో వాళ్ళ వాళ్ళ ప్లానింగ్. ఎంత ట్రై చేసినా బెయిల్ రావటంలా, 90 డేస్కి రావాల్సిన బెయిల్ 16 మంత్స్ పట్టింది. మా ప్రజలకు కూడా మనం ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందేమో, అంటే ఈ కుటుంబం ఉంటుంది, జగన్ వస్తాడు, అన్నీ మంచిగా జరుగుతాయి, జగన్ ఈ కుటుంబం ఉంటుంది మీతోటి అని చెప్పడం కోసం శర్మిలమ్మను పాదయాత్ర చేయమని చెప్పి జగన్ అడిగాడు. చేస్తావు పాప నా జైలుకు పోయితే వాళ్ళు అన్నమాట అంటే వేదం ఆమెకు. అసలు అనిల్ కూడా అడగలేదు, అనిల్ కూడా లేడప్పుడు ఆయన చేస్తానా అని చెప్పింది. చేస్తానా అనింది 3000 కిలోమీటర్లు, ఇద్దరు పిల్లలుంటే ఒక కొడుకు జైల్లో ఉన్నాడు, కూతుర్ని రోడ్డు మీద పెట్టాల్సి వచ్చింది, నేను నడసలేను, పాప నడసాల్సిందే. ఇంకా ఆమె వాళ్ళన్న కోసం ఇంతగా మనల్ని ప్రజలు ఆదరించే వాళ్ళ కోసము ప్రజల కష్టాల్లో ఉన్నామని తెలియజెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా మనకు అని ఆమె కూడా చేయాలనుకుంది. చాలా కష్టం అనిపించింది. మా అప్పుడు పిల్లల్ని తీసుకొచ్చినాం, ఆమె పాదయాత్రలో ఉంది, ఆమె పిల్లలు బెంగళూరు నుంచి తీసుకొచ్చినాం. నాకు పార్టీ పనులలో చూసుకునే దానికి ఓపిక పోయి బెంగళూరులో ఉండేదానికి లేదు, ఇక్కడ స్కూల్ నచ్చలే వాళ్ళకు. ఒకటి కాదులేమ్మా 3 సంవత్సరాలు చాలా కష్టమైన క్లిష్టమైన దశ మీ జీవితంలో. భారతమ్మకి ఏమో ఆమె కేసులకు వాళ్ళకి దాంట్లో మాట్లాడుకోవడము చేయడము అంత ఈ పనులు ఆ పనులు ఆమెకు పనులు ఉన్నాయి. ఎవరికి ఓపెన్ అయ్యి అంటే ఎవరు ఏడుస్తారు ఎవరు కష్టపడితే ఎవరు కష్టపడతారు అన్నట్టుగా ఆ కాలం అట్లా దొల్లిపోయింది. మా
చాలా కష్టమైన కాలం. చాలా భారతి గారు కూడా ఆ స్ట్రెస్ ని ఫేస్ చేశారు. అంటే జగన్ గారు లోపల ఉండడము, పిల్లల బాధ్యత, ఇల్లు చూసుకోవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, ఒక పూర్తిగా ఒక స్ట్రెస్ఫుల్ ఫేజ్ అది మీకు. మీకు కావచ్చు, భారతి గారు కావచ్చు. 3000 కిలోమీటర్లు అంటేనే అంటే అలాంటి ఎట్లా చేస్తుందబ్బా 3000 కిలోమీటర్లు చేస్తుందా అసలు అన్న అన్న ఇది ఇదేంది. ఆ రోజు సమాధి దగ్గర నేను మా తోడుకోడలు భారతక్క మేమిద్దరం కూర్చొని ఉన్నాం. నేను ఏడుస్తా అన్నా, నేనేం మాట్లాడలే, అక్క మాట్లాడుతా అంది, రాజశేఖర నీ కూతురు 3000 కిలోమీటర్లు నడచాలంట, నువ్వెంత ముద్దుగా పెంచుకున్నావు, నీ బిడ్డ గారాల కూతురు ముద్దుల కూతురు 3000 కిలోమీటర్లు నడచాలంట అని అని చెప్తా అంది. శనిలా మండాంది నాన్న ఎప్పుడు చెప్పేవాడు, సమస్యను ఎప్పుడు పెద్దదిగా పెద్దగా ఉంటే సమస్యను చిన్నగా చేసుకోవాలని చెప్పేవాడు. ఎందుకు 3000 కిలోమీటర్లని ఆలోచిస్తున్నారు? 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మాక్సిమం అనుకోండి, 15 కిలోమీటర్లు అని అనుకుంటే అది సులభం, ఆ రోజు ఆ రోజు ఆ రోజు అయిపోతుంది అని చెప్పి చెప్పింది. నిజంగా చేయడం కూడా మా చాలా గొప్ప సంగతి, ఎందుకంటే ఆడపిల్లలకు ఉంటే సమస్యలు ఉంటాయి కదమ్మా, మామూలు సమస్యలు, ఆరోగ్యకరమైన సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అయినా కానీ చాలా పట్టుదలతో పూర్తి చేసింది. అంటే 10 నెలలు దగ్గర దగ్గర ఎండాకాలం చూసింది, వానకాలం చూసింది, వర్షాకాలం చూసింది, వర్షంలో దర్శనారు, ఎండాకాలం, జగన్ కూడా వర్షాకాలము ఎండాకాలం వానకాలం నడిచినారు. ముగ్గురు పాదయాత్రలు, ఒక తండ్రి ఇద్దరు పిల్లలు పాదయాత్ర అనేది బహుశా ఇంతవరకు అక్కడ ఒక కుటుంబంలో ముగ్గురు చేయడం అనేది జరుగుండదు. 3 సందర్భాలు అంటే తల్లిగా మీకు ఆ మదనం ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కూడా ఒక భార్యగా, అంటే 3 పాదయాత్రలు రాజకీయాల్లో సొసైటీ కోసం చాలా కీలకమైన ఫేజ్లే కావచ్చు, కానీ వ్యక్తిగా మీకు చాలా మదనపడి ఉంటారు ఆ సందర్భాల్లో. నిజంగా చరిత్రలో ఎక్కడ ఉండదు అనుకుంటాం, అంత ఒక తండ్రి ఇద్దరు ఒక కొడుకు కూతురు ఉంటే వాళ్ళు ముగ్గురు చేస్తారని, అందులో ఆడపాప చేస్తుందని ఎక్కడ ఉండదు అనుకుంటా చరిత్రలో. కానీ ఆ చరిత్రలోనే ఈ కుటుంబం పడిన కష్టాలు బాధలు వేధింపులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కూడా ఏ కుటుంబము అంత బాధలు కూడా పడింది అనుకుంటా. ఎంత ఛాలెంజెస్ ఎంత ఎంత పెద్దవి అయితే అంత గొప్ప విజయాలు ఉంటాయి అన్నట్టుగా అనుకోవాలని, మరి అయిపోయిన తర్వాత అట్లా అనిపిస్తుంది. కష్టం ఫేస్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టమైంది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మనసుకు చాలా కష్టంగా ఉండేది, బాధ అయ్యేది. అంత కష్టపడి చేస్తే సోనియా గాంధీ ఆయన విజయవాడ వైజాగ్ వచ్చి కూడా కనీసం ఫోన్ కూడా చేయలే, అప్పుడు ఈయనకు కూడా బాధ అనిపించింది. అంటే చెప్పుడు మాటలు అనుకుంటాము, అంటే వ్యక్తిగతంగా ఆయనకు పేరు వస్తుంది, ఆయన కోసం చేసుకుంటా ఉన్నాడు అని చెప్పి అని ఎవరో చెప్పారు చెప్పినట్టున్నారనుకుంటా మాట్లాడలేదు. అంటే ఇలాంటి పరిస్థితులన్నీ చాలా అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు, అప్పుడు ఒక రకమైన పరిస్థితులు, ఈయన రాజకీయంగా పిల్లలు చేసేటప్పుడు ఒక రకమైన పరిస్థితులు అని అందరు ఎవరు పాదయాత్ర చేసినా ప్రజల కోసమే, ఒకటే లక్ష్యం ప్రజల మేలు కోసం, ప్రజలకు ఉన్నామని తెలియజెప్పడం కోసం, ప్రజల బాధల్లో ఉంటామని చెప్పడం కోసం. అంటే జగన్ గారు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టిన ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది, బ్లాక్ అండ్ వైట్. మీరు కూర్చుని ఉంటారు, ఒకవైపు చిన్నపిల్లాడుగా జగన్, మరోవైపు షర్మిల. మీ ఒళ్ళు అలా ఆడుకున్నప్పుడు ఎప్పుడన్నా మీకు అనిపించేదా ఈ పిల్లాడు పెద్ద ఎంత సీఎం అవుతాడని? ఏమనుకోలేదు, ఏమనుకోలేదు. ఆ టైంలో అప్పుడప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఆ టైంలో పిల్లలు రాజకీయాల్లోకి దావాలని కూడా అనుకోలేదు. ఏమవ్వాలని అనిపించదు ఏమన్నా అనుకునే వాళ్ళ అమ్మగా మీకు నా కొడుకు ఇది అవ్వాలి లేకపోతే నా కూతురు ఇది అవ్వాలి కొన్ని అనుకుంటా అనిపిస్తుంది కదా? అంటే నాకు చదువు తక్కువ ఉంది కాబట్టి ఏమమ్మా, అంటే గాంధీ నెహ్రూ చదివిన కాలేజీలలో నా కొడుకు చదివి రావాలా, పిల్లలు చదవాలా బాగా అట్లా 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 ఉండేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీఎం అయిన దగ్గర నుంచి తండ్రికి తగ్గ వారసుడే కదా, సంక్షేమంలో కూడా ఆ సిగ్నేచర్ని ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నారు, ప్రజల్లో కూడా అది అనిపిస్తూ ఉంది తండ్రి వారసత్వాన్ని సంక్షేమం మీద తీసుకెళ్తా ఉన్నారని. సో ఇవి చూసినప్పుడు మీకు కొంత సాంత్వన అవుతుందా? అప్పుడు సీఎంగా రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టుగా, అంటే సమాజాన్ని బాగు చేయాలా అని ఏ ఉద్దేశంతో అయితే వచ్చినారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా ఆయన పిలుపులు చేసుకోగలిగారు. ఆయన అనేవాళ్ళు, అంటే అందరిలో ప్రవహించేదే ఒకటే రక్తం, అందరు పిలుచుకునేదే అదే గాలి, దేవుడి చేతిని సమానంగా ఉన్నాయి ప్రజలకు అందరికీ. కానీ మనుషులు మాత్రము అంటే ఇది అది అని కాకుండా, అందుకనే ఆయన రాజశేఖర రెడ్డి గారు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సాచురేషన్ అని తీసుకొచ్చుకున్నారు ఆయన ఆయన ప్లానింగ్, ఆ విధంగా ఆయన పరిపాలన చేశాడు. అట్లనే జగన్ కూడా వాళ్ళ నాయన ఆశయాలు అయితేనేమి, వాళ్ళ నాయన విశ్వసనీయతనేమి, వాళ్ళ నాయన నేర్పిన విలువలు అయితేనేమి, దాన్ని కాపాడుకుంటూ తను కూడా మా నాయన ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తానని చెప్పినట్టుగా
సంవత్సరం లోపలనే ఆయన మేనిఫెస్టో అంతా కూడా పూర్తి చేసుకోగలిగినాడు ఒక ఇల్లు తప్ప చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు జగన్ గారు బాలర్ చేసేవాళ్ళ చిన్నపిల్లలుగా చిన్నపిల్లలుగా అన్నప్పుడు అంటే జగన్ గారిలో మీరు ఒకసారి పిల్లలను చూసినా అరే వీడు ఇలా ఇంత ఇది ఉందా మెచ్యూరిటీ ఉందా ఇంత చిన్న వయసులో అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నేను గర్వపడతానమ్మా ఎందుకంటే నేనే కొంచెం భయపడతాను భయ అంటే అంటే భయం అనిపించేది కొన్ని కొన్ని పరిస్థితుల్లో బాధ అనిపించేది వాళ్ళు కష్టపడతా అంటే ఏడిపొచ్చేది చాలాసార్లు జగన్ దేవుడు ఉన్నాడులేమ్మా దేవుడిని అంటే 2014 ఎలక్షన్ ఇదైనప్పుడు అప్పుడు బాధ అనిపించింది ఇంకా దేవుడు ఇంకా ఏం నేర్పించాలని దేవుడు ఇవ్వలేదమ్మా ఇప్పుడు అట్లా అని చెప్పి అన్నప్పుడు అన్నీ దేవునికి మంచి మంచి ఏందో చెడు ఏందో తెలుసులేమ్మా దేవునికి దేవుని ఎందుకు అంటావు నువ్వు ఈ పరిస్థితుల్లో ఒకవేళ మనకు దేవుని చిత్తం కాదేమో అంటే ఈ పరిస్థితుల్లో మంచిది కాదేమో అని అన్నాడు తర్వాత అనిపించింది అంటే అపోజిషన్ లీడర్గా కూడా తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి ఇంకా రాష్ట్రం గురించి ప్రజల గురించి ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయేమో అందుకోసం అప్పుడు రాలేదేమో అంటే కొంచెం పర్ఫెక్ట్గా ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎలా నడుపుతారనేది కూడా అర్థమవుతుంది కదమ్మా కొంచెం సుమారుగా అన్నీ అర్థమవుతాయి కొంచెం అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందేమో అందుకని రాలేదేమోలే అనిపించిన తర్వాత భారతి గారు కూడా జగన్ రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన షెడ్యూల్ చాలా హెక్టిక్గా మనం చూసాం ఓదార్పేత్ర కావచ్చు పగలు రాత్రి ఎప్పుడు ఎక్కువగా ప్రెషర్లోనే ఉంటా ఉంటారు సో ఆ క్రమంలో భారతి గారు కూడా మిస్ అవుతున్నానని మీతో షేర్ చేసుకోవడం అలా జరిగేదా ఇవన్నీ తప్పదు కదమ్మా ఎవరు ఏ భార్య అయినా మిస్ అవుతుంది మీరు ఒక చోట రాస్తూ మీ మనవళ్ళ గురించి కూడా రాశారు ఒక సెంటెన్స్ నాకు బాగా నచ్చింది ప్రతి వర్షంలో ప్రతి హర్షంలో అంజలిల ప్రతి అంజలిలో కలకాలం రాజులుతూనే ఉండాలి అని నలుగురు పేర్లు కలిసినట్టు రాసినట్టున్నారు పిల్లలు చాలా మిస్ అయ్యారు మా చాలా భారతం ఎప్పుడు అనేది పెద్దయిన తర్వాత 17-18 ఇయర్స్ అప్పుడు 17 మీ దగ్గర 2 ఇయర్స్ ఉండాలా మామను చూసి నేర్చుకోవాలా పిల్లలు మీ దగ్గర ఉండాలా మీ దగ్గర వదిలిపెట్టాలా మీ దగ్గర వదిలిపెడతాను అత్త అంటానండి నాకు యాక్చువల్గా చదివినప్పుడు కొన్ని చోట్ల బాగా టచ్చింగ్గా అనిపించే కొన్ని సందర్భాలు షష్ఠి పూర్తి సందర్భంలో చాలా ఉత్సాహం మీలో కావచ్చు అంటే రెండో పెళ్ళిలాగా అనిపిస్తారు ఆ సందడి మీరు కూడా చాలా డిఫరెంట్ అటైర్లో ఉన్నారు ఆ ఫొటోస్లో చూసినప్పుడు మీరు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కానీ అది జరిగిన ఒక పట్టుమని 10 రోజులు అనుకుంటా మీరు అక్కడ రాశారు కూడా మెహందీ గోరింటావు ఇంకా ఆరలేదు అని దేవుడు అరే అంటే అంత సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుపెట్టుకోవాలనేది జరిగిందేమో తెలియదు ఎందుకు ఏది జరిగింది అనేది అంటే మనం ఏది చెప్పలేమమ్మా ఏది దేవుణ్ణి ప్రశ్నించదగ్గ వారం కూడా కాదనుకుంటా నాకు నిజంగా అంటే చాలా కాలం దగ్గర 3 ఇయర్స్ అంటే తీసుకుపోయినా దేవా నన్ను ఎందుకు తీసుకుపోలేదు ఎందుకు తీసుకుపోయినావు అని అడిగేదాన్ని ముందు ఎందుకు తీసుకుపోయినావు ఇంత బాగా చేస్తున్నాడు కదా నువ్వు కోరుకునేది ప్రజలు బాగే కదా కోరుకునేది ఆ మంచి చేస్తున్నాడు కదా ఎందుకు తీసుకుపోయినావు పోనీ తీసుకుపోయినావు నన్ను ఎందుకు తీసుకుపోలేదు అని అడిగేదాన్ని దేవుణ్ణి దాన్ని పూర్తిగా నేను అంటే ఎవరెవరి సోల్ వచ్చింది ఆ సోల్ ఎవరెవరి పని పూర్తి చేసుకొని పోవాలి పోతారు తప్పదు ఇది ఆయన పని పూర్తి చేసుకొని పోయాడేమో దాని అని అని యాక్సెప్ట్ చేయడానికి నాకు 3 ఇయర్స్ పట్టింది ఏవి ఎందుకు జరుగుతాయో ఏవి ఎందుకు అంత సంతోషం అంటే ఆ 10 రోజుల ముందు అంత సంతోషం అది ఒకవేళ నా జీవితాన్ని గుర్తుపెట్టుకునే దినాలే గుర్తుపెట్టుకునే సంతోషమే ఇంకొక సందర్భం కూడా ఉంది నాకు బాగా టచ్చింగ్గా అనిపించింది మీ మ్యారేజ్ అయిన కొత్తలో April 1st రోజు మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడం కోసం చెప్తే మీరు ఏడుస్తూ బయటకు పరిగెత్తడం రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూ రావడం ఇప్పటికి కూడా మీకు ఈ జరిగిందంతా ఒక పీడకల ఆయన ఒకరోజు నవ్వుకుంటూ తిరిగి వస్తారు అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుందా ఆ 3 ఇయర్స్ అయితే చాలా అనిపించేది మా చాలా అనిపించేది అంటే వస్తే బాగుండు అనిపించేది తర్వాత మళ్ళా ఈ కష్టాలంతా మొదలైన తర్వాత జగన్ జైలుకు పోవడము ఇవన్నీ జరగడం అన్నీ అప్పుడు జరిగినాయి
అప్పుడు చాలా అడిగేదాన్ని. ఏ రోజు ఇద్దరు లేకుండా ఉండే రాత్రులు చాలా ఉన్నాయి. అప్పుడు అడిగేదాన్ని, నాకు కావాలి దేవా, ఈయనను కావాలి, ఈయన కావాలి, నాకు ఈయన కావాలి, ఈయన కావాలి. అంటే పిల్లలతో అంత బాధలన్నీ షేర్ చేసుకోలేము. ఎవరు, నేను ఏడుస్తే వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఏడిస్తే నేను ఏడుస్తా, వాళ్ళతో షేర్ చేసుకోలేను. నా బాధలు పూర్తిగా పూర్తిగా బయటపడగలిగే తన దగ్గరనే బయటపడగలుగుతా. అందుకని దేవుని చాలా అడిగేదాన్ని, నాకు కావాలి దేవా, నాకు కావాలి దేవా, నాకు కావాలి. ఆయన ఒళ్ళో సేద తీరాలనిపించేది, చెప్పుకోవాలనిపించేది, బాధ అనిపించేది, వస్తే బాగుండు అనిపించేది. చాలా కాలం పిలిచినట్టే ఉండేది, అనిపించినట్టే ఉండేది. అంటే సడన్గా ఇదేంది కదమ్మా, అంటే అసలు చాపరి పోకపోతే లంచ్కి వస్తా నేను, అందరం కలిసి పోంచేస్తాం అని చెప్పిపోయినారు. ఒకవేళ నిజంగా వచ్చేసింటే కూడా మరుసటి రోజు వచ్చిండే వాళ్ళు పని అయిపోయిన తర్వాత. అంటే అట్లా అయిందన్న ఏమంటే, చాలా చాలా కాలం పిలిచినట్టే ఉండేది, చాలా కాలం అట్లా అట్లంతా దాంట్లో ఉండేదని. అంటే ఒక వ్యక్తిగా మీరు అంటే 15-16 ఏళ్ల సమయంలో ఒక జీవితం అంటే ఏంటి, వ్యక్తి అనేది మనకి ఒక కాన్షియస్నెస్ వచ్చే టైంలోనే మీ జీవితం రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభమైంది. సో మొత్తంగా మీరు దాదాపుగా మీ లైఫ్ అంతా ఆయనతో ముడిపడే, మీరు చెప్పినట్టు ఆయన కళ్ళతోనే మీరు జీవితాన్ని సొసైటీని చూశారు. అలాంటి వ్యక్తిని కోల్పోయిన తర్వాత మీరు చెప్పినట్టు వస్తే బాగుండు అన్న ఒక బలమైన ఆకాంక్ష, రారు అన్న ఒక వాస్తవం, ఆ సంఘర్షణ ఇది మీలో కంటిన్యూ అవుతా ఉందా? కష్టం అనిపించినప్పుడు అనిపిస్తుంది, ఉంటే బాగుండు, వస్తే బాగుండు, అంటే ఆ జీవితం బాగుండేది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుంది, అది అది అప్పుడప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. సో ఈ పుస్తకం రాసుకునే క్రమంలో రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు కొత్తగా తెలుసుకున్నా లేకపోతే ఫీల్ అయినా, రియలైజ్ అయినా, అంటే అప్పుడు ఆయన అందుకు చెప్పుంటారు అని ఒకసారి మనం తరచి చూసుకున్నప్పుడు, గుర్తు చేసుకున్నప్పుడు అనిపిస్తాయి, అలా ఏమన్నా అనిపించాయా పుస్తకం రాసే క్రమంలో? అంటే ఆయన ఉన్నప్పుడు అంత సుదీర్ఘంగా, అంటే ఇవన్నీ పిల్లలకు కానీ నాకు కానీ అంటే చెప్తూ ఉండేవాళ్ళు టిప్స్ లాగా, పెద్దగా అంత తలకు ఎక్కేటి కాదు. అంటే జనరల్గా ఆయన ఉన్నప్పుడు దాన్ని తలకు ఎక్కించుకొని మనం ఉపయోగపెట్టుకునే పరిస్థితి ఏమి లేదు. అన్ని కష్టం అంతా ఆయనే పడేవాడు, మాకేం చెప్పేవాడు కాదు, చేసేవాడు కాదు. కాబట్టి ఏది ఉపయోగపెట్టుకునేది, ఆలోచన చేయగలిగేది ఏది ఉండేది కాదు. ఆయన పోయిన తర్వాత ప్రతి సమయము ప్రతి పరిస్థితి ఆయన మాటలు గుర్తొస్తూనే ఉంటాయి ప్రతి పరిస్థితిలోనూ. అందుకని నాకు అనిపిస్తుంది అమ్మ, అంటే బుక్ చదివితే ఎవరైనా అట్లాంటి బాధల్లో ఉన్నప్పుడు, అట్లాంటి కష్టంలో ఉన్నప్పుడు ఆ బుక్ ఒక జవాబు అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు. ఒక మనిషి తనలో అంతగా నింపుకోవటం, అంటే మీలో అంతా రాజశేఖర రెడ్డి గారు మీరు నింపుకున్నారు, అది చాలా అరుదైన సందర్భాల్లోనే కనిపిస్తుంది. మా ఇంట్లో కూడా కొంతమంది మా తోడుకోడలు వాళ్ళు ఇల్లు అంటారు, అంటే మీది చాలా స్పెషల్గా, స్పెషల్ అక్క మీది, మీ బంధము చాలా స్పెషల్ అక్క మీరు అట్లా అట్లా అంటారు. అంటే ప్రేరంలో కూర్చున్నా ప్రేరింటానే కానీ నేను ఆయన వైపు చూస్తూ ఉంటానంట. నిజంగా మరి అసలు నేను ఈరోజు ఇట్లా ఏ మాత్రం బతికున్నానంటే నాకే నమ్మకం లేదు. నాకే అనిపిస్తుంది ఎట్లా బతుకున్నానో అనిపిస్తుంది. అంత పిచ్చిగా అంత ఇదిగా ఉన్నా. ఎన్నికల ప్రచారం అవన్నీ కూడా మీరు ఫస్ట్ టైం జనాలకు వెళ్ళడం, మాట్లాడడం అవన్నీ కూడా ఒక సంఘర్షణతోటి ఉండేవాళ్ళు. అంటే లేదు ఇంకా వేరే సొల్యూషన్ లేదు. అంటే ప్రతి పరిస్థితిలోనూ తనే నడిపిస్తానే, తనే గుర్తు, తన మాటలు తనే ఇదే అట్లా. మీ పుస్తకంలో మీకు బాగా నచ్చిన, అంటే మనం చాలా రాస్తాం కానీ రైటర్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ లేకపోతే వ్యక్తిగా మీరు ఫీల్ అయినప్పుడు ఏమన్నా ప్రత్యేకించి ఒక ఎక్స్ప్రెషన్ ఏమన్నా ఉందా? మా ఆయన బంగారం అంతే, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు. ఇంకేమైనా రాయాలనుకుంటున్నారా రాజశేఖర రెడ్డి గారి గురించి, మరో కోణము లేకపోతే రాజకీయంగా ఇంకేమన్నా? రాయాలంటే కోకొల్లలు ఉంటాయమ్మా. అంటే నా జీవితంలో నా అనుభవాలే కొన్ని బుక్కులు రాయొచ్చు. చదవాలి కదమ్మా, ఇతరులు చదవాలి కదా, ఊరికే నాకు నేను రాసుకోవడానికి బాగుంటుంది. ఇతరులు చదవాలంటే క్రిస్ప్గా కొన్ని తీసుకొని కొన్ని విషయాలు మనం ఇతరులకు ఉపయోగపడే విషయాలు రాస్తే వాళ్ళ జీవితాలకు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఈ బుక్ రాయడం. మీ బుక్ మార్కెట్లోకి వచ్చిన 2 రోజులు దాదాపుగా ప్రింట్ అయిపోయినట్టుంది, హాట్ కేక్లు అమ్ముడుపోయింది, ఏమనిపించింది? చాలా చాలా సంతోషంగా మా ఆనందం అనిపించింది. ఆశ్చర్యమైతే అనిపించలేదు. ఎందుకంటే ఇంకా కరోనా టైం కాకుండా నింటే షాప్స్లో అంతా పెట్టింటే ఇంకా గొప్పగా సేల్ అయ్యిండేటి ఏమో అనిపిస్తుంది. సో రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా, ఆయన ముఖ్యమంత్రి, జగన్ గారు ముఖ్యమంత్రి, వాళ్ళ మదర్గా ఏం మెసేజ్ ఏమైనా చెప్పాలనుకుంటారా ఏం చివరిగా? రాజశేఖర రెడ్డి గారిని మొట్టమొదటి దేవునికి
కృతజ్ఞత చెప్తావా? ఎందుకంటే ఒక కారణజన్ముడిగా ఓ మహనీయుడిగా ఇంతమంది ఇంతమంది కోట్ల మంది హృదయాల్లో దేవుడు పెట్టాడంటే అది దేవుని వరం అనుకోవాలమ్మా. ఎందుకంటే దేవుడి వరం అని ఎందుకంటున్నానంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పది కోట్ల మందికి ఒకరు సీఎం అవుతారు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు, ఆయన కష్టం ఉంది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అవడమే కాకుండా ఇన్ని కోట్ల మంది మన హృదయాల్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా శిరస్థాయిగా. దేవునికి కొత్త ఈరోజు మళ్ళీ జగన్ను కూడా అదే వారసత్వంలో పెట్టి మరి అంతగా మంచి ఇంత గొప్ప మెజారిటీతో గెలిపించినాడు దేవుడు. 175కు 150 సీట్లు అంటే చాలా గొప్ప సంగతి, 25కు 22 సీట్లు అంటే చాలా గొప్ప సంగతి. అది కూడా ఎంతగా దేవుడు ఒక్కడే స్క్రిప్ట్ రాయగలుగుతాడు, మరి జగన్ చెప్తా అంటాడు, దేవుడు మాత్రమే రాయగలుగుతాడని చెప్తా అంటాడు. నాతో కూడా అన్నాడు, నాకు కూడా అనిపిస్తుంది నిజంగా. అంటే 23 మందిని అయితే ఏ 23 మందిని తీసుకున్నారో దేవుడు ఇంకా అది నీకు చాలు అని చెప్పి 23 ఇచ్చినాడు. వాళ్ళు ఏ విధంగా ఎంపీలు 3 తీసుకున్నారో ఏ విధంగా అట్లనే 3 ఇచ్చినట్టున్నాడు దేవుడు. దానికి మొట్టమొదట నేను దేవునికి ఎన్ని స్థుతులు చెప్పినా ఎంత కృతజ్ఞత చెప్పినా తీరదు. అదే సైమల్టేనియస్లీ ఈ కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వాళ్ళు ప్రజలందరూ హక్కును చేర్చుకొని వాళ్ళు ఈరోజు కూడా అన్ని పరిస్థితుల్లోనూ అన్ని దానిలలోనూ వాళ్ళు మాతో ఉన్నందుకు వాళ్ళకు కూడా నేను చేతులెత్తి మొక్కుతాను. ఇంకొక క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎక్కడన్నా ఒక నెగిటివ్ వార్తలు చూసినప్పుడు ఇక్కడ ఎలా ఉందంట అని చెప్పేవాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏమన్నా ఈ 1 ఇయర్లో అలా ఏమైనా చెప్పారా మీ అబ్బాయికి? అంటే నేను తిరుగుతూ ఉంటాను మా పాప దగ్గర 10 రోజులు, ఇక్కడ 10 రోజులు, అక్కడ 10 రోజులు. కనిపించినప్పుడు ఒక చెప్పాల్సింది అని అనిపించినప్పుడు చెప్పాలా అని అనిపించినట్టు చెప్తా ఉంటా, ఇప్పుడు కూడా చెప్తా ఉంటా. అంటే రాజకీయంగా పెద్దగా ఇది కానీ కాదు, కానీ ఇట్లాంటి విషయాలు అయితే చెప్తా ఉంటా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర రెడ్డి గారి కళ్ళతోనే తన జీవితాన్ని ప్రయాణం చేశారు విజయమ్మ, అందుకే ఆమె అంటారు మా ఆయన బంగారం అని. నిజంగానే తెలుగు రాష్ట్రాల మీద రాజశేఖర రెడ్డి గారి సంతకం చెరగని ముద్ర. రెహానా ఫర్ ఎన్టీవీ.